ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కొండవీటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఒంగోలు కోవిడ్ సెల్లో పనిచేస్తూ బదిలీపై పామూరు సీఏగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ పామూరు మండలంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా కొండవీటి శ్రీనివాసరావు నేను పాము సర్కిల్ సీఏగా బదిలీ అయినందుకు ఒంగోలు కోవిడ్ సెల్ నుంచి వచ్చి ఈరోజు ఉదయం 9:40 పాము సీఏగా బాధ్యత స్వీకరించాను. పాము సర్కిల్ పరిధిలో ఈ తెలిసిందే కరోనా దీని ప్రభావం గురించి ప్రజలకి అవగాహన కల్పించడము, దాని బారిన పడకుండా వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడము, కంటైన్మెంట్ ఏరియాస్ గురించి నిబంధనలు పడితే చూడటం ప్రథమ ప్రాముఖ్యమైన విషయం. ప్రస్తుతం దాంతోపాటు కామసరి పరిధిలో అటువంటి ఏమైనా పెండింగ్ కేసుల గురించి కానీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ తర్వాత చర్యలు తీసుకుంటాను.